నాగోల్ డివిజన్ పరిధిలోని నావా ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో నాగోల్ మార్బుల్ అండ్ గ్రైనైట్ లేబర్ అసోసియేషన్ అమాలి మద్గూర్ సంఘ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ విధంగానే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటామని అన్నారు. గత 20 ఏళ్లుగా ఈ నాగోల్ ప్రాంతంలో అందరం ఐక్యమత్యంతో వినాయకుణ్ణి ప్రతిష్ఠించి ఘనమైన పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మల్లయ్య, వైస్ ప్రెసిడెంట్ వెంకటయ్య, సెక్రటరీ పెద్దిరెడ్డి, కార్యదర్శి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మార్బుల్ అండ్ గ్రానైట్ లేబర్ అసోసియేషన్ అమాలి మద్దూర్ సంఘ్, అందరం ఒక దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే అమాలి మార్బుల్ లేబర్ అమాలి చేసుకుంటున్నాం. 20 సంవత్సరాల నుంచి వినాయక విగ్రహం జరపబడుతున్నది వినాయక పండుగ కాబట్టి అందరం మేము దాదాపు లేబరు 100 మంది ఉండేవాళ్ళం. ఇంతవరకు 100-150 మంది ఉండేవాళ్ళం. అది తక్కువ ఇప్పుడు దాదాపు ఒక ఓన్లీ తెలుగు 60-70 మంది అయినాం. మిగతాలు బయట స్టేట్కి వెళ్ళి వచ్చి బీహారు, ఉత్తరప్రదేశ్, యూపీ వాళ్ళు 200-300 మంది అందరం కలిసి అమాలి చేసుకుంటూ దేవుని విగ్రహం పెట్టి పూజలు చేసుకుంటాం. ఇలా ఘనంగా చేసుకుంటాం. ఎప్పుడు తీసుకపోయినా బయటికి శ్రీశైలం, భద్రాచలం, కాళేశ్వరం అటు బయటికి వెళ్తాం. 11 రోజులు పెట్టుకొని బయటికి వెళ్తాం. ఐకమత్యంగా ఉంటాం. తీసుకున్న అందరం ఎంజాయ్ వెళ్తాం. ఓకే, ఎన్ని రోజులు ఉంటుంది? 11 రోజులు ఉంటుంది. నాగోల్ మార్బుల్ యూనియన్ భారతీయ మధుర సంఘ్ గ్రనేట్ మార్బులు, గ్రనేట్ ఉప్పలు, నాగోల్ డివిజన్ మాది అమాలి కార్మికులం అందరం ఒక 200 మంది 300 మంది ఫస్ట్ నుంచి 20 ఏళ్ళకెళ్ళి చేస్తున్నాం. 20 సంవత్సరాలకెళ్ళి చేస్తున్నాం. చాలా ఇబ్బంది ఉంటుంది మార్బులు, గ్రనేట్ వాడు పని. అట్లా కూడా మేమంతా యువతిగా కలిసి ఒకటే ఐకమతంగా ఒక్కటే జెండా మీద ఉండి మాకు ఈయన ఉంది జెండా మార్పులు అసోసియేషన్ తరఫు వెళ్ళి కూడా అందరం కలిసి చేసుకుంటే 20 సంవత్సరాల నుంచి దేవుని పెడుతున్నాం. మాకు కూడా మంచిగా అనిపించింది, శుభం అనిపించింది. మేము ఎప్పుడు పోయినా బయటికి శ్రీశైలం, విజయవాడ, బాసర, కాళేశ్వరం ఎక్కడైనా బయటికి దేవుని తీసుకుపోతున్నాం. మంచిగా అనిపించింది. చాలా ఘనంగా ఇన్ని 20 ఏళ్ళకి వెళ్ళి మంచిగా చేస్తున్నాం అందరం మా అసోసియేషన్ తరఫుకి వెళ్ళి. మీ మీడియా వాళ్ళ కూడా అందరు కూడా నమస్కారం. వలన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించగలరని మేము ప్రతి సంవత్సరము ఇదే పండుగ ఘనంగా జరుపుకుంటున్నాము. అతని ఆశీస్సులు మా పైన ఉండగలని మనవి.